नेल्लूरु जिल्ला कोवूरुलो ओ होटल वद्दा एएसपी श्रीधर बाबू मद्यम मत्तुलो वेरंगं सृष्टिंचारु। अंतेकाकुंडा होटल सिब्बंदिपै महिळलपै दारिनपोये वारिपै विचक्षणारहितंगा दाडिकि पाल्पड्डारु। దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఏఎస్పీ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు। దీంతో స్థానికులు ఏఎస్పీ శ్రీధర్బాబుపై ఫిర్యాదు చేయడంతో పాటు ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోవూరు పిఎస్ వద్ద ఆందోళన చేపట్టారు। కోవూరు వాస్తవాన్ని మా నెల్లూరు గ్రాండ్ హోటల్ దగ్గర ఎవరో ఒక అడిషనల్ ఎస్పీ ఒక అతను వచ్చి కార్ ఆపి జనాల ఇష్ట ప్రకారం అమ్మన బూతులు దుర్భాషలాడుతూ భయంకరంగా కొట్టడం మొదలుపెట్టాడు। ఎందుకని అడగగా మీ రోడ్లు ఏం పండు ఈ టైర్లు అన్ని చాలా బ్యాడ్ వర్డ్స్ వాడాడు। మేము ఎందుకని అడుగుతున్నా కూడా అతను కావాలని కూడా అతను సిబ్బంది మాపై దారికి తిరిగారు। ఈలోపు మేము పరిగెత్తడం మొదలుపెట్టాము అయినా కూడా లేదు లాడ్లు పట్టుకొని అందరికి పరిగెత్తడం స్టార్ట్ చేశారు। ఏంది ఎందుకని అడుగుతుంటే వాళ్ళు తాగేసి మా ఇష్టం మేమేం చేస్తాం మీరేంది అని చెప్పి అందరం కొట్ట స్టార్ట్ చేశారు। ఈలోపు మన కోవూరు ఎస్ఐ గారు కృష్ణారెడ్డి గారు వచ్చారు। ఎస్ఐ గారు కూడా ఏ ఎవర్రా నువ్వు కోరా అన్నట్టుగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు। ఆయన కూడా లేదులేండి సార్ అన్నట్టుగా మాట్లాడి సార్ని ఎక్కించుకొని స్టేషన్ తీసుకొచ్చారు। ఈలోపు సిఐ గారు వచ్చారు। సిఐ గారు కూడా వచ్చి కాసేపు మాట్లాడి అతన్ని నిదానంగా కారుకి సాగనంపారు। చాలా దారుణం మాకు న్యాయం కావాలి। ఎంతమంది మీద దాడి చేశారు? దగ్గర దగ్గర 15 మంది మీద దాడి చేశారు। లేడీస్ అని కూడా చూడకుండా ట్రావెల్స్ బస్సు ఆగుతాయి అక్కడ లేడీస్ ఉండే వాళ్ళ మీద ఏం పని నీకు ఇక్కడ ఈ టైంలో అని చాలా దుర్భాషలాడు। కాకపోతే వాళ్ళు కాకినాడ అమ్మకి ఆ చేత కేసు పెట్టిద్దాం అంటే వాళ్ళు కాకినాడ మాకు లూప్ దొరకట్లేదు। ఖచ్చితంగా ఆమె దొరికితే ఆమె తీసుకుని ఆ చేత కేసు పెట్టే ప్రయత్నం చేస్తాము। మాకు మరి ఖచ్చితంగా మా కోవూరు ఎస్ఐ గారిని సిఐ గారిని మాకు చాలా నమ్మకం ఉంది న్యాయం చేస్తారని మాకు ఖచ్చితంగా ఈ దీని మీద న్యాయం కావాలి। అన్న నా పేరు బండ్ల సూర్యవర్ధన్. నేను నా స్నేహితుడైన దేవేంద్ర ఇద్దరం కలిసి అక్కడ నెల్లూరు గ్రాండ్కి వెళ్ళి టీ లేక కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాను। ఏదో ఒక కారు బ్లూ కలర్ కారు వచ్చి మా మీద ఫ్లాష్ లైట్ వేసింది। ఫ్లాష్ లైట్ వేయడంతో మేము సరే అని చెప్పి దగ్గరికి వెళ్తే ఒక అతను వచ్చి రే అనే సంభావంతో పిలిచాడు నన్ను। అతను ఎందుకన్నా ఏమన్నా అని మేము దగ్గరికి వెళ్తే మాస్క్ వేసుకోరా అన్నాడు। సరే అన్నా వేసుకున్నాం। మాస్క్ వేసుకుంటే ఎస్పీ గారు ఉన్నాడు అది ఇది అన్నాడు। సరే అని వెళ్తే లంజా కొడక ఎవడరా నీక మాస్క్ వేసుకోకుండా ఎలా వచ్చేవారు అది ఇది అన్నాడు అన్న సార్ సార్ తప్పు అయిపోయింది సార్ అని చెప్పి మాస్క్ వేసుకుంటే నీ అమ్మ అని ఒక సంభావంతో మాట్లాడాడు అన్న। ఫస్ట్ మా ఫ్రెండు దేవాని అబ్బాయి ముందుకెళ్తే అబ్బాయిని చంపక మళ్ళించి కొట్టడంతో అమ్మన సరే అని చెప్పి అబ్బాయి నాలుగు డబ్బులు కొట్టించుకొని వెనక్కి వచ్చిన తర్వాత సార్ సార్ సారీ సార్ అంటున్నావు కూడా నన్ను పిలిచి లంజా కొడక మాస్క్ వేసుకోకుండా ఎక్కడికి పోతావరా అది ఇది నన్ను తిట్టాడు సార్. మేము వెళ్ళిపోతుంటే అమ్మన మళ్ళీ పిలిచి బూతు మాటను తిట్టాడు సార్. మేము అక్కడి నుంచి భయపడి వచ్చేసాము సార్. అదే సార్ అక్కడ మళ్ళీ ఏమైందంటే మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అన్నకి మా నాన్నకి వాళ్ళకి చెప్దామని ఇంటికి వచ్చేసరికి అక్కడ లేడీని వేరే అబ్బాయిని వేరే పెద్ద ఆయన కూడా కొట్టారు అంటున్నారు. ఈ లోపల మేము అక్కడికి వచ్చాము. ఇదన్నా జరిగింది. ఓకే నేను ట్రావెల్స్ బస్సులో టికెట్లు కేసులుగా ముగ్గురు దయాస్ వచ్చేసి ఒక లేడీని ఇద్దరు మనుషుల్ని నన్ను తిన్నారు కొట్టినారు. అందరికి పోలీసు ఎస్ఐ గారు వస్తే ఎస్ఐ గారి మీద కూడా ఎస్ఐని కూడా తిట్టారు. నలుగురు ఫుల్గా దయచేసి ఉన్నారు అని ఎస్పీ గారు అన్నారు. ఫస్ట్ తర్వాత అధికారి ఎవరు కూడా తెలియదు.